తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని తాండూ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానం నుంచి విలేమన్ స్కూల్ వరకు తాండూలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. తాండూలో నిర్వహించిన ర్యాలీ నందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొని నిర్వహించారు. అనంతరం విలేమన్ మైదానంలో జరిగిన సమావేశంలో విద్యార్థులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను, ఆటపాటలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ తెలంగాణ భారతదేశంలో విలీనమైన రోజును పురస్కరించుకుని 3 రోజుల పాటు రాష్ట్రంలో వేడుకలు నిర్వహించుకుంటున్నామని, అందులో భాగంగా ఈరోజు అన్ని వర్గాలకు చెందిన 15,000 మందితో ర్యాలీ చేపట్టామని అన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు, కవులను, కళాకారులను, స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించుకోనున్నట్లు తెలిపారు. రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరగనున్న ర్యాలీలో జిల్లా నుండి భారీగా తరలి వెళ్లనున్నట్లు తెలిపారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన వారికి బహుమతులు అందించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజుల్లో భారతదేశం మొత్తం స్వతంత్రం వస్తే మన హైదరాబాద్ మాత్రం, తెలంగాణ రాష్ట్రం మాత్రం హైదరాబాద్ సంస్థానం కింద ఒక దేశంగా, ఒక ఒక సపరేట్ దేశంగా ఉన్న విషయం మనకందరికి తెలుసు. అయితే సంవత్సరం తర్వాత సెప్టెంబర్ 17 1948 మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అప్పటి నుంచి మరి మనం కూడా భారతదేశంలో మనం కూడా ఒక భాగమైనం. అయితే మనకి ఇప్పుడు 75 రావస్తా ఉంది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 అయినప్పుడు మనం 15 పాటు వజ్రోత్సవాలు, స్వాతంత్ర దినం వజ్రోత్సవాలు మనం చేసుకున్నాం. మన మనందరం కూడా దానిలో పాలుపంచుకున్న విషయం తెలుసు. ఇప్పుడు
మన తెలంగాణ రాష్ట్రం స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ సమైక్య జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు వేడుకలు చేసుకుందామని నిర్ణయం తీసుకోవడము, మరి దాంట్లో భాగంగా ఈ 3 రోజుల వేడుకల్లో మొదటి రోజైన ఈరోజు మరి తిరంగా ర్యాలీ పేరుతోని మరి ఈ జిల్లాలోనే మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ గారికి, బాలయ్య గుప్తా గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున వజ్రోత్సవాలు జరుపుకోవడం జరిగింది. తెలంగాణ 15న ఏదైతే మనకు రసగాళ్లతోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే మనకు అవకాశం ఇచ్చినారో దాన్ని కూడా 3 రోజుల పాటు వజ్రోత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ఇది మన భారతదేశానికి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తెచ్చుకున్నాం. మరి ఏదైతే తెలంగాణ రావడానికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణ తేవడం జరిగింది. ఈ తెలంగాణ రావడానికి విద్యార్థులు అందరూ కూడా ఎంతో మంది కూడా ప్రాణత్యాగాలు చేసి కూడా తెలంగాణ తేవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరిచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి మరి దేశంలోనే తెలంగాణలో ఏదైతే జరుగుతున్నాయో మహిళల పట్ల కానీ పేదల పట్ల కానీ వ్యక్తిగతంగా ఇలా ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ ఎలక్షన్ల ముందు చెప్పినాయి, ఎలక్షన్ల ముందు చెప్పని కూడా మరి పేదల అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంటింటికి నిలిచే కార్యక్రమం కానీ మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు చేసే వెళ్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు ఎత్తున చేసుకోవడం కూడా జరిగింది. నేను మంత్రి ఉన్న టైంలో కూడా ఈ తాండూరు ప్రాంతానికి సమైక్య రంగారెడ్డి జిల్లాలో ఏ నియోజకవర్గాలు లేని నిధులు ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. అవి అన్నీ కూడా ఇప్పుడు రింగ్ రోడ్ కానీ బాలబాలికల మైనారిటీ స్కూల్స్ కానీ ఇలా బీచ్లు కానీ పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా జరుగుతున్నది. ఇంకా కూడా అభివృద్ధి అనేది ఒకేసారి అది చేశామని చెప్పడానిక రాదు, మరి ఇంకా ముందు ముందు కూడా చాలా చేయవలసినది. తప్పకుండా అభివృద్ధిలో మేము కూడా ముందుంటాం. ఈ ప్రాంతం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా ఈ తాండూరు ప్రజగా మరి వాళ్ళ సపోర్ట్ తోటి అయినాం కాబట్టి ఈ ప్రజలకు ఎంత చేసాం కూడా మేము తప్పనే కాబట్టి ఇంకా కూడా ఈ నియోజకవర్గాన్ని ముందు తీసుకోవడానికే మరి పెద్ద ఎత్తున మేము ముందుంటామని చెప్పుకుంటూ మరి ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చెప్పినారు. మరి ఎండలో మరి విద్యార్థులతో కూర్చున్నారు. మరి ఇంకా కూడా ప్రతి తర్వాత భోజనాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.